రఘురామకృష్ణన్ రాజు మీద కేసు వ్యవహారంలో జగన్ పాత్ర ఉందా? ఇది రెండు వైపులా చర్చ నడుస్తుంది. ఒకటి తెలుగుదేశం వర్గాలు వైపు నుండి, అంటే లేదా రఘురామ సపోర్టింగ్ వర్గాలు ఇటు పక్కన, అయితే రఘురామ కూడా ఒప్పుకోరు అది. ఎందుకు అంటే కేసు ఆయన పెట్టేది కాదు, బ్యాంకుల కన్సార్టియాన్ని జగన్ కనుక మేనేజ్ చేయగలిగి ఉంటే తనకి లోన్స్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చేది కాదు, తన కేసులకు సంబంధించిన ఇష్యూస్ ఉండేవి కాదు. కాబట్టి ఆ రూట్లోది కాదు, తను ఎప్పటి నుండినో అప్పుకి సంబంధించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అప్పట్లో ఆయన దాన్ని ఖండించారు కూడా. నా దగ్గర ఉన్న ఆస్తితో పోల్చుకుంటే అదెంత ఆఫ్టర్ ఆల్ అని కూడా చెప్పారు. అదేదో తీర్చేసుంటే, అప్పుడే మనం ప్రస్తావించుకున్నాం కూడా, తీర్చేసుంటే అసలు ఈ గొడవే ఉండేది కదా. అయితే ఒక యాంగిల్ మాత్రం రఘురామను ఇబ్బంది పెట్టినటువంటి యాంగిల్, జగన్ అంతకుముందు సిఐడి ద్వారా చేసిన తరహా ఎఫెక్టు ఇప్పుడు జరిగింది. ఏంటి అంటే జగన్ని పదే పదే పించింగ్ చేస్తూ, అంటే తనకి ఏ ప్రధానమైనటువంటి కార్యక్రమం ఉండదో ఆ రోజున తనని టార్గెట్ చేస్తూ ఒక నెగిటివ్గా తిను లైన్లోకి వెళ్ళటం, దాన్ని యాంటీ జగన్ గ్రూప్, అది అన్ని పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు హైలైట్ చేయడంతో నడుస్తూ వచ్చింది. ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే రఘురామ కృష్ణరాజుని పుట్టినరోజునాడు కావాలని అరెస్ట్ చేయడం అన్నది మాత్రం జగన్ చేయించింది అప్పుడు సిఐడితో. అంటే జగన్ టీం చేయించారా, జగనే చేయించారా? ఎందుకు అంటే కరెక్ట్గా భర్త ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారని ఎవరికి తెలియదు, ఆయన ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటారు ఇష్యూస్ తర్వాత. అలాంటి మనిషి హైదరాబాద్కి తన ఇంటికి రావడం, కరెక్ట్గా పుట్టినరోజు జరుపుకునేటువంటి టైంలోనే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది జగన్ చేయడం. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మాట ఎందుకు వచ్చిందంటే కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున కేసుకు సంబంధించిన వార్త రావడం. అయితే సిబిఐ వాళ్ళు జగన్ చెప్పినట్టు నడుచుకుంటే కనుక సిబిఐ కేసులే జగన్ ఇవన్నీ తీసేస్తారు, మొన్న కూడా సిబిఐ ఆ వాదనలే వినిపించదు. కాబట్టి సిబిఐ వైపు నుంచి అట్టు ఉండదు. కాకపోతే వాళ్ళు ఇంతకాలం పాటు లేట్ చేసుకుంటూ వచ్చి ఛార్జ్షీట్లకు సంబంధించి ఇప్పుడు ఏడాదిలోపు క్లియర్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే బ్యాంక్ కన్సార్టియం వాళ్ళు ఆ డబ్బుల్ని వసూలు చేయమని చెప్పిన తర్వాత సిబిఐ ఇప్పుడు నేను కుదరదు అని, లేకపోతే రఘురామ కృష్ణరాజు విషయంలో జోక్యం చేసుకోమంటేనే కుదరదు, ప్రత్యేకించి దివాళాకి సంబంధించిన పిటిషన్ పక్కన కోర్టులో వేసింది. కోర్టులో దివాళా పిటిషన్ వేసినప్పుడు ఇది కేసు కట్టము అంటే కనుక అప్పుడు సిబిఐ అవతలతో కొలైడ్ అయినట్టు అవుతుంది. కాబట్టి అది మొన్ననే నిన్న రాత్రి మనం ప్రస్తావించుకున్నాం దివాళాకి సంబంధించి. ఆ తర్వాత సిబిఐ ఇది చేసింది, అంటే సిబిఐ చివరిదాకా ఆగింది. ఎప్పుడైతే ఆ కోర్టులో వచ్చిందో అప్పుడు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఛార్జ్షీట్ పెడుతున్నట్టు. మామూలుగా అయితే ఇప్పటికే ఏం జరుగుండాలి, మన గతంలో జరిగిన పరిణామాలు లెక్క చూసుకుంటే కేసు నమోదు చేయాలి, ఆయన విచారణకు పిలిపించాలా, ఆయన వాదనలు వినాలా, ఆ తర్వాత అరెస్ట్ చేయాలా, ఆ తర్వాత కదా, గతంలో గుర్తున్నాయి కదా జగన్ కేసులు కావచ్చు, లేకపోతే ఎక్కడెందుకు కనిమొళి రాజా చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం ఇవన్నీ ఎట్టా జరిగినాయి, అలా జరగలేదు ఇక్కడ. అంటే నిన్న ఈయన్ని చాలా మ్యాక్సిమం కాపాడే ప్రయత్నమే చేశారు. చివరి నిమిషంలో ఎప్పుడైతే బ్యాంకుల కన్సార్టియం కేసు తర్వాతన కోర్టులో ఎప్పుడైతే దివాళాకి సంబంధించి ఓకే చేశారో అప్పుడు ఈ కథ మారింది. అది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.